హాయ్ డియర్స్, దిస్ ఇస్ మై యాపిల్ రోజ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరం బాగుండాలి, అందులో ఆనందం ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియో లోపల దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. అది ఇన్స్టంట్గా. ఏంటి, ఇన్స్టంట్ ప్యాకెట్లు బయట దొరుకుతాయి అనుకుంటున్నారా? ఓకే, తెచ్చుకోండి. బట్ హెల్దీగా మనం ఇంకా తక్కువ ప్రైస్లో ఎక్కువగా బ్యాటర్ని మనం చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంగ్రీడియంట్స్ని మాత్రమే యూజ్ చేసి నేను దోశని ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ మనం అలాగే చేస్తాం కదా, ఒకరోజు ముందు దోశ పిండి కోసం ప్రిపేర్ చేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకుంటాం కదా. అలా కాకుండా ఈజీ మెథడ్లో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వెళ్దాం పదండి. ఇక్కడ 1 కేజీ రైస్ని 250 గ్రామ్స్ మినప్పప్పును తీసుకున్నాను. తీసుకొని మిల్లులో పట్టించాను. అంటే ఇదే రేషియోలో మనం ఎంతైనా పట్టించుకోవచ్చు. పట్టించుకొని మనం ఇంట్లో మామూలుగా బియ్య పిండిని పట్టించుకొని పెట్టుకుంటాం కదా, అలాగే ఇది కూడా అన్నమాట పట్టించి పెట్టుకుంటే మనం దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే, కొంచెం మనకు కావాల్సినంత పిండిని తీసుకున్నాక ఆ పిండిని కొంచెం కొంచెం వాటర్ కలుపుతూ మనం కలుపుకోవాలి, లేదంటే ఉండలు కడుతుంది, ఖచ్చితంగా ఉండలు కడుతుంది. నేనైతే హ్యాండ్ తోటే మంచిగా కలిపిస్తాను. ఒక ఇట్లా వచ్చిన తర్వాత వాటర్ పోస్తూ మళ్ళీ స్పూన్తో కలిపేసుకోవచ్చు మనం. సో జాగ్రత్తగా కలపండి. ఉండలు కడితే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. దీంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. కాస్త పుల్లగా కావాలనుకునే వాళ్ళైతే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది లేకపోయినా చాలా బాగుంటుంది. సో ఇలా దోశ బ్యాటర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈజీగా అప్పటికప్పుడు మనం చేసేసుకోవచ్చు దీన్ని ఇంట్లో మనం పిండి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకుంటే. యా నెక్స్ట్ ఇంకేంటి, దోశ లాగానే దీన్ని కూడా అట్లు పోసినట్టు పోసుకోవచ్చు అన్నమాట. దోశలాగా కాకుండా ఒక గ్లాస్తో కానీ స్పూన్తో కానీ దోశ పెనం పైన దోశలాగా చేసుకోవడం. ఇంకా అంతే ఫ్రెండ్స్, నేనైతే ఇది మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా. చాలా ఈజీ మెథడ్. ఎంత బాగుందో. దీంతో ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఏం చేయాలో నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పబోతున్నాను. చూడండి మీరు, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీ కానీ, కర్రీ కానీ, ఇంకా మీ ఇష్టం. ఇంకా ఒకరోజు నైట్ మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ నో ప్రాబ్లం, మార్నింగ్ ఈజీగా దీన్ని చేసుకొని తినేసి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉంది నా ప్రిపరేషన్ చెప్పండి కామెంట్ బాక్స్లో, మీకు నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేసే వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.